శ్రీ కాళికాదేవి తాంత్రిక జ్యోతిష్యాలయం ప్రధాన తాంత్రిక కాళికాదేవి ఆరాధనలు పీకే శాస్త్రి గారు మీ జీవితంలోని అన్ని సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతారు స్త్రీ పురుషుల వశీకరణం భార్యాభర్తల వశీకరణం ప్రేమ వశీకరణం చేయబడదు ఫోన్ సెవెన్ పిల్ల పుట్టక ముందే కుల్ల కుట్టడం అంటే ఇదేనేమో కనీసం తమ అభిమాన తారల్లో ఒకరు ఎమ్మెల్యేగా గెలవలేదు ఇంకొకరు అసలు రాజకీయాల్లోనే రాలేదు వారిని పట్టుకుని బట్టుకు వారిని పట్టుకున్న బట్టలు చింపుకునే వారి అభిమానులు ఇప్పుడు తమ హీరోనే సీఎం అనే ఆధ్యాత్మిక జాతరలో రచ్చరచ్చ చేస్తున్నారు ఇది ఎక్కడి చోదేంద్ర నాయన అని భక్తులంతా ముక్కున వేలేసుకునే పరిస్థితి వచ్చింది వెర్రికైన ఒక హద్దు ఉంటుంది అక్కడ జరిగేది పవిత్రమైన మహంకాళి జాతర పశ్చిమ గోదావరి జిల్లా పాలమూరు మహంకాళి జాతర సందర్భంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ తలబడ్డారు తమ హీరోనే సేఎం అంటూ తమ హీరోనే సీఎం అంటూ రచ్చరచ్చ చేశారు అది ఇప్పుడు వైరల్గా మారింది సినిమా ఫ్యాన్స్ అంటేనే వాళ్ళ అభిమానం ఆకాశం అంత ఉంటుంది దాన్ని కంట్రోల్ చేయడం ఎవరి వల్ల కాదు ఇక పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నీ ప్రపంచంలో ఎవ్వరూ కంట్రోల్ చేయలేరు వాళ్ళని ఆపడం అసాధ్యం అలాంటి ఫ్యాన్స్తో నందమూరి ఫ్యాన్స్ తలపడ్డారు పశ్చిమ గోదావరిలోని పాలమూరు మహంకాళి జాతరలో కొందరు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ముందుగా సీఎం పవన్ కళ్యాణ్ అంటూ నినాదాలు చేశారు అక్కడే ఉన్న ఎన్టీఆర్ అభిమానులు దీన్ని తట్టుకోలేకపోయారు వెంటనే ఎన్టీఆర్ ఫ్లెక్సీ పట్టుకొచ్చి సీఎం ఎన్టీఆర్ అంటూ నినాదాలు చేశారు దీంతో ప్రశాంతంగా ఆధ్యాత్మికంగా సాగుతున్న మహంకాళి జాతర వాతావరణంలో వేడెక్కింది పోటా పోటీ నినాదాలతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది పోలీసుల వెంటనే జోక్యం చేసుకుని అభిమానుల గుంపును చెదరకొట్టారు లేకుంటే వీళ్లంతా తన్నుకొని రచ్చరచ్చ అయ్యేది కనీసం ఎమ్మెల్యేగా గెలవని పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో రాని ఎన్టీఆర్ ని పోల్చి సీఎం ఎంట్రా అని భక్తులు అసహనం వ్యక్తం చేశారు జాతరకు హాజరైన భక్తులు వారి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు పవిత్రమైన సందర్భాన్ని పాడు చేస్తున్నారు అని ఈసరించుకున్నారు ప్రతిదానికి సమయం అలాగే సందర్భం ఉండాలని హితవు పలికారు ఇలాంటి అభిమానుల వల్లే ఆ హీరోలకు కూడా చెడ్డ పేరు వస్తుందని తిట్టిపోశారు